ఖమ్మంలో జరిగే పాదయాత్ర ముగింపు సభపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికరావు ఠాక్రే తనతో చర్చించారని అన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క లక్షలాది మందితో ఖమ్మం సభ ఉంటుందని చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే తో సమావేశం ముగిసింది సిఎల్పి నేత మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ఠాక్రే తో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి ఆబ్వియస్లీ మా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కాబట్టి రాజకీయ పరమైనటువంటి అంశాల సంబంధించి చర్చకొచ్చింది దాంట్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కంక్లూడింగ్ ఎట్లా చేయాలా ఏ రకంగా చేయాలా దానికి సంబంధించి అట్లాగే మనం మన జిల్లా నుంచి జాయిన్ చేయించుకునేటువంటి వాళ్ళు జాయిన్ చేయించుకోవాలి నిన్న మొన్న రెండు కీలక సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా అంటే అక్కడ విషయాలు ఏమైనా చెప్పారా మీకు పూర్తి సమాచారం నాకు ఎప్పటికప్పుడు ఎక్కడ సభ జరుగుతున్నా సమావేశం జరిగినా మీటింగ్ జరిగినా నాతో సమాచారాన్ని ఎప్పుడు పంచుకుంటూ ఉన్నారు ఇప్పుడు పంచుకుంటున్నారు ఖమ్మం జనగర్జన సభకు జన సమీకరణ ఎలా ఉండబోతుంది భారీగా ఉండబోతుంది జిల్లాలో ఉన్న కాంగ్రెస్ శ్రేణిలో కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా కదిలొస్తుంది అంటే ముఖ్యంగా 105 రోజులు పాదయాత్ర చేశారు ప్రజా సమస్యలన్నీ తెలుసుకున్నారు ఖచ్చితంగా మీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలు కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చే కూడా అవకాశం ఉంటుంది సో మీ ప్రజలు మీ సభ ద్వారా ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏముంటుంది పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మా దృష్టికి వచ్చిన అనేక సమస్యలపైన చాలా స్పష్టత ఇచ్చేటువంటి అంశాలు ఇప్పటికే ప్రతి సభలో మేము చెప్పుకుంటూ వచ్చాం రేపు జరిగేటువంటి భారీ బహిరంగ సభలో కూడా దానికి కొన్ని మేము స్పష్టత ఇస్తాం వచ్చిన సమస్యలు పరిష్కారం ఏంటో కూడా చెప్తాం యూత్ డిక్లరేషన్ ఇచ్చారు రైతుల డిక్లరేషన్ ఇచ్చారు ఖమ్మం నుంచి డిక్లరేషన్ ఖమ్మం నుంచి టోటల్గా ఓవరాల్గా రేపొద్దున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాబోతుంది వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం ఎటువంటి సమాజం నిర్మించబోతున్నాం అని చెప్తాం ఒకవేళ ఖమ్మం సభను భారీగా నిర్వహించబోతున్నాం ఖమ్మం సభ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఒక భరోసా ఇవ్వబోతున్నామని కూడా చెప్తా ఉన్నారు ఠాక్రేతో రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అంశాలు రాజకీయపరమైన అంశాలు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయని కూడా సిఎల్పి నేత భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా